ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కేవి నాగమాధురి, ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు భూసార విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు మీకు వేరుశనగ పంటలో పోషకాల యాజమాన్యం గురించి వివరిద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఏ పంటకైనా సరే ముఖ్యంగా 16 పోషకాలు అవసరమైన పోషకాలుగా మనం గమనించడం జరిగింది. దీనిలో నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైన ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్ కూడా అన్ని పంటలకు చాలా అవసరము. దీనిలో కొన్ని పోషకాలు కదలిక కలిగినవి ఉంటాయి, కొన్ని పోషకాలు కదలిక లేనివి ఉంటాయి. ప్రతి పోషకము యొక్క ప్రాముఖ్యత, వాటి లోప లక్షణాలు, వాటిని ఎలా సవరించుకోవాలి తెలుసుకుందాము. ముఖ్యంగా నత్రజని విషయానికి వచ్చినట్లయితే, ఇది పత్రహరిత తయారీకి, ముఖ్యం ఆరోగ్యంగా పెరగడానికి, అధిక దిగుబడులు సాధించడానికి చాలా అవసరమవుతుంది. కానీ ఎక్కువ నత్రజనిని మనం వేసుకోవడం వల్ల చాలా దుష్ప్రభావాలని మనం గమనించవచ్చు. దీనివల్ల మొక్క ఏపుగా పెరిగి పడిపోయే అవకాశం ఉంటుంది, చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన మోతాదులోని నత్రజనులను వేసుకోవాల్సిందిగా రైతు సోదరులకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ లోప లక్షణాలు మనం చూసినట్లయితే గనక ముదురాకులు ముఖ్యంగా పసుపచ్చగా మారిపోయి క్రమంగా లేతాకుల్లో కూడా గమనించవచ్చు. తొందరగా ఆకులు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొక్కలో ఎదుగుదల తగ్గిపోయి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. దీన్ని మనం ఎలా యాజమాన్యం చేపట్టాలి, నత్రజని ఎరువులను ఎలా వేసుకోవాలి అని చూసినట్లయితే, మొట్టమొదటిగా ఏ ఎరువునైనా సరే, ఏ పోషకాన్నైనా సరే మనము భూసార ఆధారితంగా సిఫార్సు చేసిన మోతాదు మేరకే మనం ఎరువులు వేసుకోవాలి. వీటితో పాటుగా చివికిన పసుపు ఎరువును ఆఖరి దిక్కులో వేసుకోవాలి. మనం నత్రజని లోపం రాకుండా చూసుకోవాలంటే వర్షాధార వేరుశనగ పంటకు 18 కిలోల యూరియాను విత్తే సమయంలో ఆఖరి దిక్కులో వేసుకోవాలి. అదేవిధంగా నీటిపారుదల పంటకు మనం 18 కిలోల యూరియాని ఆఖరి దిక్కులో, 9 కిలోల యూరియాని 30 రోజుల తర్వాత ఒకసారి వేసుకోవాల్సిందిగా సిఫార్సు చేయడం జరుగుతుంది. అదే మనం పంట మీద, అంటే మనం ఆఖరి దిక్కులో వేసుకున్నా సరే పంట మీద మనకి లోపం కనిపించినట్లయితే గనక 20 గ్రాముల యూరియాని లీటర్ నీటిలో కలిపి 200 నుంచి 250 లీటర్ల నీటిని ఒక ఎకరాకు 15-15 రోజుల వ్యవధిలో 2-3 సార్లుగా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రసాయన ఎరువులతో పాటుగా సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. అదేవిధంగా అందుబాటులో ఉన్న సిఫార్సు చేసిన జీవన ఎరువులను నత్రజని యాజమాన్యంలో భాగంగా చేసుకున్నట్లయితే మనం నత్రజని ఎరువులను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా భాస్వరం విషయానికి వచ్చినట్లయితే గనక, భాస్వరం ముఖ్యంగా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా త్వరగా పూతకి కొత్తకు వచ్చేలాగా పోషకము ఒక్కకు ఉపయోగపడుతుంది. ఈ లోప లక్షణాలు చూసుకున్నట్లయితే గనక, భాస్వరం లోపిస్తే మొక్కలు పొట్టిగా ఉండి ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి ఊదా రంగులో మనం గమనించడం జరుగుతుంది. అలాగే వేరు వ్యవస్థ సరిగా వృద్ధి చెందదు. భాస్వరం యాజమాన్యాన్ని తీసుకున్నట్లయితే గనక, మనం ఒక ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను విత్తే ముందు ఆఖరి దిక్కులో వేసుకోవాలి. మనము ప్రతిసారి కూడా రైతు సోదరులకు సిఫార్సు చేయడం జరుగుతుంది, భాస్వరం ఎరువును సూటి ఎరువుగా, అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మాత్రమే మనం వేసుకోమని చెప్పడం జరుగుతుంది. మొక్కల మీద భాస్వరం లోప లక్షణాలని మనం గమనించినట్లయితే గనక, 20 గ్రాముల డిఏపీని 1 లీటర్ నీటిలో కలిపి సుమారుగా 200 నుంచి 250 లీటర్ల ద్రావణాన్ని మనము 2-3 సార్లుగా 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. ఇంకా పొటాష్ విషయానికి వస్తే, పొటాష్ ముఖ్యంగా పంటకి నాణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని, చీడపిడలు తట్టుకునే శక్తిని ఇస్తుంది. లోప లక్షణాలు మనం చూసినట్లయితే గనక, ఆకులు అంచుల వెంబడి మనము ఎండిపోవడం గమనించడం జరుగుతుంది. అలాగే కాయలు సరిగా ఏర్పడక తాలుగింజలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ పొటాషి లోపాన్ని సవరించుకోవడానికి మనకి ఎకరానికి 35 కిలోల ఎంఓపి ఎరువును ఆఖరి దిక్కులో విత్తే ముందు మనము వేసుకోమని సిఫార్సు చేయడం జరుగుతుంది. మొక్కల మీద గనక మనకి పొటాష్ లోపం కనిపించినట్లయితే గనక, 10 గ్రాముల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ని 1 లీటర్ నీటిలో కరిగించి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లుగా 200 నుంచి 250 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోమని మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇంకా సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింక్ విషయంకి వచ్చినట్లయితే గనక, జింక్ హార్మోన్ల తయారీలో ఉపయోగపడుతుంది. అమైనో యాసిడ్స్ మరియు మాంసపుకృతుల తయారీలో కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడి నత్రజని, భాస్వరం సమర్థ వినియోగానికి ఇది ఉపయోగపడుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా, అంటే వరి వేసిన తర్వాత వరి కానివ్వండి, ఈ ప్రాబ్లమ్ సాయిల్స్లో కానివ్వండి, ఈ మురుగుపోని పల్లె ప్రాంతాల్లో కానివ్వండి, సమగ్ర యాజమాన్యం చేపట్టకుండా ఇష్టానుసారంగా మనం ఎరువులు వేసినట్లయితే గనక జింక్ లోపాన్ని మనం గమనించవచ్చు. జింక్ లోప లక్షణాలు చూసుకున్నట్లయితే గనక, ఇవి చివరి ఆకులు సన్నగా ఉండి మొక్క ఎదగకుండా గుబురుగా పొట్టిగా మనకి కనిపిస్తుంది, పూత పుయ్యదు. యాజమాన్యం చూసుకున్నట్లయితే గనక, జింక్ లోప నివారణకి ఆఖరి దిక్కులో 20 కిలోల జింక్ సల్ఫేట్ను వేసి కలయిది ఉండాలి. ఈ విధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేసి జింక్ లోపాన్ని సవరించవచ్చు. మనం పంట మీద గనక జింక్ లోప లక్షణాలను గమనించినట్లయితే గనక, 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటిలో కలిపి 10-15 రోజుల వ్యవధిలో 2-3 సార్లుగా పిచికారీ చేసుకోమని సిఫార్సు చేయడం జరుగుతుంది. జింక్ ఎరువును భాస్వరం ఎరువుతో కలిపి వేయరాదని విజ్ఞప్తి. ఇనుము విషయానికి వచ్చినట్లయితే గనక, ఇనుగు పత్రహారితం తయారీకి ఉపయోగపడుతుంది. కొన్ని ఎంజిఎంల ఉత్పత్తికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా జింక్ లాగానే, ఇది ప్రాబ్లమ్ సాయిల్స్లో, నేలలో ఏదైనా లోపం ఉన్నప్పుడు ఇనుము లోపాన్ని మనము గమనించవచ్చు. ఇనుము లోప లక్షణాలను చూసుకున్నట్లయితే గనక, ఇది లేతాకుల్లో కనిపిస్తుంది, ఆకులన్నీ పత్రహరితం కోల్పోయి పసుపచ్చగా మారతాయి. ఇంకా యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే గనక, ఇనుము లోప నివారణకు మనము 5 గ్రాముల అన్నభేదీని
ప్లస్ ఒక గ్రాము నిమ్మ ఉప్పు ఒక లీటర్ నీటిలో కలుపుకొని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లుగా పిచికారీ చేస్తున్నట్లయితే కనుక నివారించుకోవచ్చును. ఇకపోతే బోరాన్, ఇది కణ విభజనకు కాల్షియం ని గ్రహించడానికి, మళ్ళీ మొక్క నీటి అవసరాలను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇసుక నేలల్లో దీని లోపం మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. బోరాన్ లోప లక్షణాలకు చూసినట్లయితే ఆకుల చివరి భాగాలు చనిపోతాయి, సరిగా విచ్చుకోవు. మనము పంట పీకిన తర్వాత చూస్తే గనక కాయలు డొల్లకాయలుగా గమనించడం జరుగుతుంది. ఈ యాజమాన్యాన్ని మనం చూసినట్లయితే గనక నేలలో బోరాన్ తక్కువగా ఉన్నప్పుడు 4 కిలోల బోరాక్స్ ని మనము ఆఖరి దిక్కులో వేసి కలదీనమని సిఫార్సు చేయడం జరుగుతుంది. పంటపై లోపం కనిపించినప్పుడు 1 గ్రామ్ బోరాక్స్ లేదా బోరిక్ యాసిడ్ ని 1 లీటర్ నీటిలో కలిపి 2-3 దఫాలుగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి. రసాయన ఎరువులతో పాటుగా సేంద్రీయ ఎరువులను, జీవన ఎరువులను మనం వేసుకున్నట్లయితే రసాయన ఎరువులను ఆదా చేయడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడిన వారం అవుతాము. పంట మీద లోపాలని గమనించినప్పుడు సరైన పోషక యాజమాన్యం చేపట్టినట్లయితే అధిక మరియు నాణ్యమైన దిగుబడిని వేరుశనగ పంటలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన RBK ఛానల్ వారికి ధన్యవాదాలు.